జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. యూపీ ముఖ్యమంత్రి యోగి అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని వ్యక్తి. ఆ రాష్ట్రంలో ఆయన తీసుకునే నిర్ణయాలు దేశం మొత్తాన్ని ఆకర్షిస్తూ ఉంటాయి. అలాంటి సీఎం తాజాగా తీసుకున్న నిర్ణయం అందరినీ ఆలోచింపజేస్తోంది. అయితే నవరాత్రి అనేది దేశంలో సంవత్సరానికి 2 సార్లు జరుపుకునే హిందూ పండుగ. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసంలో శుక్లపక్షంలో లేదా పౌర్ణమి దశలో మాత్రమే చైత్ర నవరాత్రులను జరుపుకుంటూ ఉంటారు. ఈ ఏడాది మార్చి 22 నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమయ్యాయి. చైత్ర నవరాత్రి హిందూ నూతన సంవత్సరానికి నాందిగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది చైత్ర నవరాత్రి సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 25 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో చైత్ర నవరాత్రులతో పాటు శ్రీరామనవమి వరకు రాష్ట్రవ్యాప్తంగా మాంసం విక్రయాలు బంద్ చేశారు. చైత్ర నవరాత్రుల్లో ప్రజలు దుర్గామాతను పూజిస్తారు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి 9 రోజులు ఉపవాసం ఉంటారు. 9 రోజులు ఉపవాసం ఉండలేని వారు మొదటి రోజు చివరి రోజు ఉపవాసం ఉంటారు. నవరాత్రి ఉపవాస సమయంలో ఆహారం తీసుకోరు. ఈ సమయంలో పాలు, పెరుగు, పండ్లు మాత్రమే తీసుకుంటారు. ఈ చైత్ర నవరాత్రుల్లో 9 రోజులు ప్రత్యేకమైనవి. ఈ 9 రోజుల్లో 9 రకాల పూజలు ఉంటాయి. ప్రతి రూపానికి ఒక విశిష్టత ఉంటుంది. వాటి ఆరాధనా విధానం కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. హిందూ పండుగల పవిత్రతను కాపాడేలా యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చైత్ర నవరాత్రి రోజుల్లో రాష్ట్రంలో ఎవరూ మాంసం ముట్టకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా వసంత చైత్ర నవరాత్రుల సందర్భంగా 2 ఏప్రిల్ వరకు మద్యం, మాంసం అమ్మకాలు పూర్తిగా నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలో మద్యం, మాంసం అమ్మకాలు పూర్తిగా నిలిచిపోయాయి. అయితే దేశ చరిత్రలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తొలిసారని పండితులు అంటున్నారు. గాంధీ జయంతి, స్వాతంత్ర్య దినోత్సవాల్లో మాంసం విక్రయించొద్దనే నిబంధన ఉన్నా చాలా వరకు అమలు కావడం లేదు. కానీ యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు యూపీలో పక్కాగా అమలవుతున్నాయి. ఒక హిందూ పండుగకు ఇలాంటి నిర్ణయం తీసుకుని అమలు చేయడంపై హిందూ సమాజం హర్షం వ్యక్తం చేస్తోంది. ఇక యూపీలో అన్ని వర్గాల వారు కులమతాలకు అతీతంగా యోగి నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉంటే, ఆ రాష్ట్రం వెలుపల ఉండే ఒక వర్గం వారు మాత్రం తప్పుడు ప్రచారం మొదలుపెట్టారు. రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా యోగి కావాలనే మాంసం విక్రయాలు నిలిపేశారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. కానీ యూపీలో ఈ ప్రచారాన్ని ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ప్రచారం చేస్తున్న వర్గానికి చెందిన వారు కూడా యోగి ఆదేశాలు పాటిస్తున్నారు. ఇది యోగి మార్కుకు నిదర్శనంగా అంతా కొనియాడుతున్నారు. ఇప్పటివరకు ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకుని విజయవంతంగా అమలు చేసిన యోగి తాజా ఆదేశాలు కూడా పక్కాగా అమలు కావడం ఆయన పరిపాలనకు నిదర్శనంగా పేర్కొంటున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కమెంట్ రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాటా జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోద్దు.